हेलो मित्रुलारा यूक्लिड ज्यामिति परिचयं अंटे इंट्रोडक्शन टू यूक्लिड्स ज्योमेट्री की संबंधी अध्यायानिकि मीकु स्वागतं। क्रिंदटि वीडियोलो मनं यूक्लिड योक्क सिद्धांताल गुरिंचि अंटे पोस्टुलेट्स गुरिंचि चर्चिंचुकुन्नां मरियु कोन्नि समस्यलनु कूडा परिष्करिंचां। ई रोजु मनं दानिकि संबंधिंचिन मरिकोन्नि विषयालनु चर्चिद्दां। पदंडि प्रारंभिद्दां। रेंडु रेखलु एल्लप्पुडू ओकदानिकोकटि खंडिंचुकुंटायि। ई प्रतिपादन सत्यमा लेदा असत्यमा? మిత్రులారా, ఈ ప్రశ్నకు సమాధానం వీడియోను ఆపి కూడా మీరు ఆలోచించవచ్చు। యూక్లిడ్ యొక్క 5వ సిద్ధాంతం ప్రకారం ఒకవేళ రెండు రేఖలు మరొక రేఖను ఖండించడం వల్ల ఏర్పడిన అంతర కోణం ఒకవేళ 180 డిగ్రీలు ఉన్నట్లయితే, అంటే రెండు లంబ కోణాల యొక్క మొత్తముకు సమానమైతే ఆ రేఖలు సమాంతరంగా ఉంటాయి। మరియు ఒకవేళ 180 డిగ్రీల కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే రేఖలు ఒకదానినొకటి ఖండించుకుంటాయి। కాబట్టి ఈ ప్రతిపాదన అసత్యం। లంబకోణ త్రిభుజం ABC ఒక సమద్విబాహు త్రిభుజం మరియు లంబకోణ త్రిభుజం PQR ఒక విషమబాహు త్రిభుజం కూడా। అయితే కోణం ABC కోణం PQR కి సమానంగా ఉంటుందా? చేయబడిన ప్రతిపాదన సత్యమా లేదా అసత్యమా? మిత్రులారా, ఈ ప్రశ్నను జాగ్రత్తగా గమనించండి। ఇక్కడ భుజాల మీద కాదు, కేవలం కోణం మీద దృష్టి ఉంచాలి। ఒకవేళ మీరు యూక్లిడ్ యొక్క 4వ సిద్ధాంతం గుర్తు చేసుకుంటే రెండు లంబ కోణాలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి। ఒకవేళ మీరు ఈ రెండు త్రిభుజాలను కోణం B మరియు కోణం Q తో కలుపుతూ ఒకదాని మీద మరొకటి ఉంచితే త్రిభుజాలు ఒకదానికొకటి సమానంగా లేకపోయినా కోణాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయని మీరు చూడవచ్చు। కాబట్టి చేయబడిన ప్రతిపాదన సత్యము। మిత్రులారా, ఇంతటితో ఈ వీడియోను ముగిద్దాం। ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క సిద్ధాంతాలకు సంబంధించిన కొన్ని విషయాలను చర్చించాము। తర్వాత వీడియోలో కలుద్దాం। ధన్యవాదాలు।